ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు, అవతల బావకు మాట ఇస్తాను కదరా. నీ బావ అల్లారవింద్ నువ్వు చిరంజీవి అనుకుంటున్నావు ఏంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలారా ఆ ఏడుకొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయ్యమ్మా. డాడీ ఇప్పుడే దర్శనమైంది డాడీ, గోవిందరాజు గుడికి వచ్చాను డాడీ. ఏంటడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్స్ నమస్కారం అండి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు, ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళటి శని వెళ్ళిపోయింది, గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాడు ఎందుకు సార్ అతన్ని కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్, థాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నానరా అన్నోగా? ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీన్ అండి, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి, పెళ్లి చేయించి, తిరుపతి తీసుకొచ్చి, స్వామివారి దర్శనం ఇప్పించి, లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కనిపించావా? సీను నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తా? ఓకే, మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఈ బాగా క్యాచ్ చేసారా? ఓ చేస్తాను చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరుగులు మా వాళ్ళు అందించాలి, ఈ రెండు బ్యాచ్. తమ్ముడు ఏమో ఎంత ఉంది, గంటలు వెళ్ళిపోతా, త్వరగా పోనే ఉంటారా? ఏట్రా, స్కార్పియో 2006 మోడల్, నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? ఏం తిన్నా, మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పంజారా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు, అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకా మీరు? నేనండి ఏక నౌక గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావ్ అయిపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా, ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈ నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కుర్రాడు. రే అవతారరాజు గారు, చంపేయమంటారా? నన్ను చంపారా? ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించుద్రరాజు బంగారరాజు గారు, మహానుభావుడు, ఆస్తిలో 3 వంతులు, కోడి పందాలకి అర్పిస్తాడు. ఈవిడ బంగారరాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం. నమస్తే. మీరు వాళ్ళు బంగారరాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలాడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు అండి. ఈ ఇంటికో ఎల్లారి కుమారుడు ఉన్నాడండి. ఎరా మీరు పాలకొల్ల? పాలకొల్లలు కనబడితే చాలు, ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాప అండి. ముకుంద ముకుంద కృష్ణ. అతి బెర సతి ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా, గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు
అబ్బాయి రాజుతో ఆట అంటే పులితో వేట. ఈడవడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికి భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు? తొప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రాజుగారు. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుపోతేను. ఇదిగో తీసుకో పండు చేసుకో ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులు మట్టి తీరానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్ సమతానండి. ఎరా సోపులో మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఇది రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును నువ్వెవరు? కత్తి సీనండి. ఎరా నేను సెపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ తీసి ఉంటే బాగుంటుంది సార్. ఎంత ధైర్యం రా నీకు, ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కిచ్చి కొబ్బరి బండం తినిపించండి సార్. ఈ నోట్లో ఫినాయిల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా సార్. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో. ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబడలేదు. ఎట్లా వచ్చారండి? ఏంటి నా పెళ్లికింత లేటుగా లవ్ చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చేదురుగానే రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది, బాగుండవేంట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా. మైని ఎలా పడగొడతావరా? నీ కోపరిచతోనేరా? ఎంతవా నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన.